హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సోనియా సిచ్యువేషన్ ఏందనేది కింద కామెంట్ చేయండి. ఓటింగ్ అయితే చాలా లిస్ట్ ఓటింగ్ జరుగుతుంది. మరే బిగ్ బాస్ అనుకుంటే అయ్యిద్ది ఏదన్నా, నువ్వు అనుకో స్వామి అయిపోద్ది, నువ్వు అనుకోకు, మేము అనుకున్నా అవ్వదు, ఎందుకంటే ఏదన్నా కూడా నీ చేతులు ఉంటుంది కాబట్టి. మరే పంపిస్తావా, లోపల ఉంచుకుంటావా, ముందైతే కొద్దిగా మాకు ఇంటిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. బట్ చూసే ప్రేక్షకులు కూడా చాలామంది అనుకుంటున్నారు, ఇనాన్ మాస్గా అయితే సీత కాదు సోనియా అయితే బయటికి పంపిద్దామని చెప్పేసి. మరి బిగ్ బాస్ ఏం తలుచుకుంటాడో ఏమనుకుంటాడో అనేది మనకు సండే వరకు అయితే తెలియదు అనమాట. బట్ సస్పెన్స్. బట్ మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, ఎవరిని హౌస్లో నుంచి బయటికి పంపించాలనుకుంటున్నారు అనేది మీ చేతులు ఉంటాయి కాబట్టి. ఓటింగ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది, మీ ఓటింగ్ని మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. బట్ అంటారు కదా, సో పనిచేయి ఫలితం ఆశించకన్నట్టు మీరైతే ఓట్ వేయండి, కానీ ఫలితం అయితే ఆశించకండి, ఎందుకంటే అది మొత్తం బిగ్ బాస్ చేతిలో ఉంటుంది అనమాట. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎందరికీ ఈరోజు ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని కింద కామెంట్ చేయండి. అలానే బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చిందనమాట. సో ప్రతిసారి కూడా లిమిట్లెస్ అంటుండు, కానీ ఎక్కడ అనిపించలేదు మనకు పెద్దగా, ఇక్కడ ఇంకెప్పుడు చూస్తాం అని చెప్పేసి. బట్ ఈరోజు ఎపిసోడ్లో అయితే చిన్నపాటి కాదు పెద్ద ట్విస్ట్ అయ్యేది, నాకైతే బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ కూడా. సో ఆ కాన్సెప్ట్ ఏంటని మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలానే నిఖిల్ ఇక్కడైనా కూడా కళ్ళు తెరిస్తే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది పర్సనల్గా. ఎందుకు అంటే, సో ఇక్కడ ఆల్రెడీ అవైపోయిన తర్వాతకి క్లాన్కి ఒక చీఫ్ కావాలి. సో నిన్నటి ఎపిసోడ్ అయితే క్లాన్ చీఫ్ ఆల్రెడీ సీత కన్ఫర్మ్ అయిపోయింది. సో తను గెలిచిన తర్వాతకి ఎలాగో క్లాన్ వచ్చిన తర్వాతకి మళ్ళీ హౌస్మేట్స్కి అయితే మళ్ళీ పవర్ ఉంటాయి కదా. సో ఏ క్లాన్లకు మనం వెళ్ళాలనుకోవడము, సో అక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరూ ఏ విధంగా డిసిషన్ తీసుకున్నారంటే ఇన్సల్ట్ అనమాట నాకు అనిపించుండే. సో నిఖిల్ని ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు యాజ్ ఎ చీఫ్గా. తన క్లాన్లోకి వెళ్తే మనకు ఒక రికగ్నైజేషన్ ఉండదు, మన టాలెంట్కి ఒక వర్త్ ఉండదు, మనకు మనం ప్రూవ్ చేసుకోలేము. సో ఈ విధంగా వాళ్ళు ఫీల్ అయిపోయారు అయితే నాకు అనిపించిండే. బట్ కొన్ని పాయింట్లు మాట్లాడతా వాటి గురించి మనం మెయిన్గా మాట్లాడుకుందాం. ఇక చెప్పా కదా, సో ముందు అసలు ఏంటిది ఆ 12 ఇప్పుడు ఏంటిది బిగ్ బాస్ ఇచ్చిన షాక్ ఏంటిది, అలానే నిఖిల్ గురించి మనం మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడదాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మణికంఠ స్టార్టింగ్ ఒక మనకు ఎపిసోడ్ గురించి మనం కొంచెం ఎపిసోడ్ వైజ్ మనం మాట్లాడుకుంటే ఏంటిది సోనియా, పృథ్వీ, నిఖిల్, సో అలానే వీళ్ళందరూ అక్కడ వాళ్ళ బెడ్రూమ్లో ఉంచుకొని ఇక మనకి ఆడిషన్స్ చేసిందనమాట. ఏమని అంటే, సో ఇప్పుడు నువ్వు ఫాదర్ కాబట్టి మీ డాటర్ వచ్చింది, సో నువ్వు మీ డాటర్ తోటి నువ్వు ఎమోషనల్గా నువ్వు చాలా రోజుల తర్వాత కలుస్తావు కాబట్టి నీ టాలెంట్ చూపించని చెప్పేసి అన్నప్పుడు మనవడు ఎమోషనల్గా క్రై అవుతూ కొంచెం మళ్ళీ వాళ్ళ భార్యను అయితే డిఫేమ్ చేసే ప్రయత్నమే చేసిండు. సో వైఫ్ కావాలి, బిడ్డ కావాలనుకునే పర్సన్ ఎవరు కూడా ఈ నేషనల్ టీవీలో వచ్చేది ఈ ప్రోగ్రామ్ మొత్తము, ఈ రియాలిటీ షో. ఇక్కడ మళ్ళీ తన భార్యను తను ఎందుకు డిఫేమ్ చేసుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమంటాడు, ఐ వాంట్ మై వైఫ్ మై డాటర్ అంటాడు. సో నాకైతే నచ్చలేదు. ఓకే, నువ్వు యాక్టింగ్ చేయాలన్నా కూడా వేరే రీజన్స్ చేయొచ్చు కదా, ఇన్ని రోజులు మీ పాప నీ దగ్గర లేదు కాబట్టి. సో ఆ ఎమోషన్ అక్కడ పెట్టేస్తే బాగుండు. ఎమోషన్ చేస్తున్నావు, మంచిగా ఎమోషన్ అవుతున్నావు, కాకపోతే ఏంటంటే ఆ ఎమోషనల్లో నీ భార్యను కూడా నువ్వు మొత్తానికి నింద మొత్తం తనది అన్నట్టు చేస్తున్నావు. సో అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కాకపోతే నీ భార్య నువ్వు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నీ భార్యను నువ్వు మళ్ళీ డిఫేమ్ చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఆప్షన్ అనమాట, నేను అనుకుంటున్నా. మరి చూసే వాళ్ళనుంటే అది ఎంతవరకు కరెక్ట్ అదా మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే తన భార్యను తను ఎప్పుడు కూడా ఒక భర్త పొజిషన్లో ఉన్న పర్సన్ తన భార్యను ఎప్పుడు కూడా ఈ నేషనల్ టెలివిజన్లో కూడా ఈ విధంగా అయితే బ్లేమ్ చేసే ప్రయత్నం ఎవరు చేయడు. మరి మనకంటే ఎందుకు చేస్తున్నావు అర్థం కావట్లేదు. కాబట్టి మనకంటే కొంచెం అది జోక్ అయినా సీరియస్ అయినా కానీ భార్యని అట్లా డిఫేమ్ చేయొద్దు అనేది నా ఆప్షన్. సో నెక్స్ట్ ఇక చెప్పినా కదా, ఈ కాంతారాకు చీఫ్ కావాలి కాబట్టి, సో కాంతారా చీఫ్ ఆల్రెడీ సీత అయింది. సో ఇప్పుడు మళ్ళీ యాక్షన్ రూమ్లోకి పంపించిన తర్వాత హౌస్మేట్స్కి ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఏ క్లాన్లోకి వెళ్ళాలని చెప్పేసి. అయితే దానికన్నా ముందు బిగ్ బాస్ ఏం చెప్పిందంటే కాంతారా ఆల్రెడీ క్లాన్ ఉంది బట్ చీఫ్ లేడు. శక్తి క్లాన్ ఉంది, దానికి చీఫ్ ఉన్నాడు, అక్కడ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ కాంతారాకు మెంబర్స్ ఉన్నారు బట్ ఇక్కడ క్లాన్ చీఫ్ లేడు. అయితే బిగ్ బాస్ ఫస్ట్ ఒక అవకాశం ఇచ్చిందనమాట. ఏంటంటే, సో ఈ కాంతారా అయితే శక్తి క్లాన్ ఎవరిది, నిఖిల్ కాబట్టి. సో నిఖిల్ క్లాన్ ఉన్న మెంబర్స్ ఎవరన్నా కాంతారా క్లాన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని ఇంకో రీజన్ కూడా చెప్పాలి, ఎందుకు వెళ్దాలనుకుంటే, ఎందుకు మీరు సో సీత క్లాన్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరెవరైతే ఇక్కడ శక్తి క్లాన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా కాంతారా టీమ్కి వెళ్దాం అని చెప్పేసి అన్నారు అనమాట. ఎందుకంటే మెయిన్ ఒకటి సో మెయిన్ టార్గెట్ ఏంటంటే అక్కడ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకునే అంత ఫీ ఉండదు, అంటే అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఉండట్లేదు. సేమ్ టైం ఏంటంటే అక్కడ ఓ 3 మెంబర్సే వాళ్ళే నడుస్తుంది, వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే డిస్కస్ చేస్తారు. మనకు ఏదైనా మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా అది అంతంత మాత్రమే, అంత మనకు రికగ్నైషనే ఉండదు.
సేమ్ టైం ఏంటంటే కొందరు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ ఆ టాస్క్లో పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఈ క్లాన్లో ఉంటే ఆపోజిట్ క్లాన్ ఎప్పుడు కూడా వీక్ అయిపోతుంది కాబట్టి మేము ఆపోజిట్ల క్లాన్లో వండుకుంటూ ఈ క్లాన్కి మేము గట్టిగా పోటీద్దామని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. మెయిన్గా ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కాంతారా క్లాన్కి విష్ణుప్రియ ఎందుకు వెళ్ళాలనుకున్నది అని చెప్పేసి ఆమె ఉద్దేశం ఏంటిదంటే ఆ క్లాన్లో రికగ్నైజేషన్ లేదు. సో అలానే సీత వీళ్ళందరూ ముగ్గురు ఫ్రెండ్స్ కదా, నయనిక, సీత అలానే విష్ణుప్రియ. సో అందులో భాగంగా నేను తనకు క్లాన్ చీఫ్గా తను చీఫ్ కాబట్టి ఆ క్లాన్కి వెళ్ళి తనకు నాంత ప్రయత్నంగా సాయం చేద్దామని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. సో నెక్స్ట్ నయనిక చెప్పింది, సో చీఫ్గా నేను తన నమ్ముతున్నా మంచి సక్సెస్ అయిద్దని. సేమ్ టైం ఏంటంటే ఆ క్లాన్ చూడడానికి చాలా బలంగా ఉంది కాబట్టి ఈ క్లాన్లోకి వెళ్ళి నా తరఫున బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా. సో లాస్ట్ వీక్ అయితే అంతగా పెద్దగా ఏం ఆడలేదు కాబట్టి సో ఈ వీక్ వాళ్ళతోటి పోటీ చేసి మంచి పర్ఫార్మర్గా నేను పేరు తెచ్చుకున్నానే ఉద్దేశంతో ఈ క్లాన్కి వస్తుందని చెప్పేసి రెండు రీజన్ చెప్పింది. నెక్స్ట్ నబిల్, సీత కంపేర్ చేస్తే నిఖిల్ తోటి సీత చాలా రియల్గా ఉంటుంది, అలానే క్లాన్ కూడా బాగుంటుంది, ఇక్కడ బెస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఏదన్నా ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు నబిల్ చెప్పిండు. తర్వాతకి ఆదిత్య, సో సీత నాకు ఆ ఒక బ్రదర్ లెక్క రెస్పెక్ట్ చేస్తుంది, సేమ్ టైం ఏంటంటే ఆపోజిట్ టీము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఫైట్ చేసిన అవకాశం ఉంటుంది, సో మా సెల్ఫ్గా మేము ప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిందనమాట. అంటే ఇక్కడ ర్యాండమ్గా ఒకసారి వీళ్ళని ఒకసారి వాళ్ళని పిలిచారనమాట, ఫస్ట్ విష్ణుప్రియని పిలిచిండు, తర్వాతకి సోనియాని పిలిచిండు. సో సోనియా ఎలాగూ నిఖిల్ క్లాన్కి సపోర్ట్ చేస్తుంది, బట్ ఇక్కడ చెప్పిన రీజన్ ఏంటంటే నాకు కొంచెం చిత్రంగా అనిపించింది అనమాట. ఏమని చెప్పిందంటే ఇక్కడ ఏదంటే రీజన్ అంతే పెద్దగా రీజనే నాకు అనిపించిండే, ఎలాగో తను వేరే క్లాన్కి వెళ్ళదు, ఇక్కడ నిఖిల్ క్లాన్ వదిలిపెట్టేసి తను బయటికి వెళ్ళదు, ఎందుకంటే తను ఏ క్లాన్కి వెళ్ళినా కూడా అక్కడ సర్వే అవ్వలేదు, మెలగలేదు అనమాట, వర్కౌట్ కాదు తనకు, ఎందుకంటే తనకున్న కంఫర్ట్స్ మొత్తము నిఖిల్ క్లాన్లోనే ఉంటాయి, వేరే ఏ క్లాన్కి వెళ్ళినా కూడా తను అక్కడ సెట్ అవ్వదు అనమాట. కాకపోతే తను చెప్పే రీజన్స్ ఏంటంటే అర్థం చేసుకోవడము, బాండింగు, సో వీళ్ళు ఈ విధంగా మింగిల్ అవ్వడము, సో నేను ఒకరితో ఒకసారి నా ఒపీనియన్ని షేర్ చేసుకుంటే నా ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం అనేది సీత వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి బాండ్స్ క్రియేట్ అవడంతో నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను సీత క్లాన్కి వెళ్ళి ఏం చేయను నేను, అందుకనే నేను ఈ క్లాన్లో ఉంటానట్టు మాట్లాడుతుంది. ఇంకోటి నెక్స్ట్ పృథ్వీ చెప్పిండు, పృథ్వీ ఆల్వేస్ సపోర్ట్స్ నిఖిల్ క్లాన్ కాబట్టి సో గుడ్ లీడరు స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చెప్పిండు, తన రీజన్ అదేనమాట. సో ఇక్కడ శక్తి క్లాన్కి ఎలాగో క్లాన్ చీఫ్ అనేటువంటి నిఖిల్ కాకుండా తనకు ఇండివిజువల్గా సపోర్ట్ చేసింది ఓన్లీ సోనియా అండ్ పృథ్వీనే. సో మిగతా క్లాన్ మెంబర్స్ ప్రతి ఒక్క అందరు కూడా, సో మిగతా హౌస్మేట్స్ అందరు కూడా సీత క్లాన్లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు, విచ్ మీన్స్ కాంతార క్లాన్ అనమాట. కాంతార క్లాన్కి వెళ్ళాలి, సో అక్కడ మనకు ఓపెన్గా మాట్లాడవచ్చు, ఒక డెసిషన్ని మనము మేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మనం షేర్ చేసుకోవచ్చు, ఒక టాస్క్లో పార్టిసిపేషన్ అనేది కూడా మాకు రెస్పెక్ట్ ఇస్తారు, మాకు అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉండదు అన్నట్టు మెయిన్ అలిగేషన్ మిగతా హౌస్మేట్స్ అందది. కాకపోతే బిగ్ బాస్ రూల్ ప్రకారము మెజారిటీ అనేది వీళ్ళకు ఉండాలి, అంతగా చెప్పేసి మొత్తం ఎక్కువ ఉండొద్దు, ఇప్పుడు 11 మెంబర్స్ కాబట్టి 6-5 ఉండాలి అంతేగాని మెజారిటీ పీపుల్స్ మొత్తం ఇల్లు ఉండొద్దు అనమాట. అందులో భాగంగా ఫస్ట్ ఆల్రెడీ 4 మెంబర్స్ విష్ణుప్రియ, నాకి నయనిక, నబిల్ అలానే ఆదిత్య, ఈ 4 మెంబర్స్ ఏమో కాంతార క్లాన్కి పోయిల్లు, సోనియా అండ్ పృథ్వీ ఈ క్లాన్కి పోయిల్లు. సో నెక్స్ట్ యష్మి అవకాశం వచ్చినప్పుడు యష్మి ఏం చేసిందంటే సో నేను బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి, నేను గేమ్ ఆడుకోవాలి, ఇట్లా ఇలాంటివి నాకు అవకాశం లేదు, బట్ ఏంటంటే అంటే మెయిన్గా బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి నాకు నా మెంటాలిటీ కాదు, నేను హౌస్లోకి వచ్చింది మెయిన్గా గేమ్ ఆడి ఇక్కడ టైటిల్ గెలుచుకోవాలని ఆలోచనతో వచ్చిన, కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం జరిగినా కూడా ఒకసారి వీళ్ళు ఓడిపోయినా కూడా కాంతార టీం అంటే సీత క్లాన్ వాళ్ళు అందులో ఉన్న మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకుంటారు, ప్రతిదీ కూడా మైండ్లో పెట్టుకోరు, ఇప్పుడు కావాలి ఒకసారి ఓడిపోతే దాన్ని అట్నే జీర్ణించుకోకుండా దాని మీదనే ఫైట్ చేయరు, వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది కాబట్టి అలాంటి క్లాన్లో ఉండాలని చెప్పేసి తను చెప్పింది. చెప్పినాక ఆడ క్లాన్లోకి వెళ్ళింది, క్లాన్లోకి వెళ్ళిన తర్వాత ఆఖరికి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆఖరికి 2 మిగిలినవి ఇక, ఎందుకంటే వీళ్ళు 5 మెంబర్స్ అయిపోయారు. సో మణికంఠ ఉండి ఇటు ప్రేరణ మిగిలిపోయింది అనమాట. సో మణికంఠకి ఇచ్చిన తర్వాతకి బిగ్ బాస్ ఒకటి షాకింగ్ అప్డేట్ ఇచ్చింది, ఏంటిదని చెప్పేసి అంటే మీరు ఈ క్లాన్లోకి వెళ్దామని మళ్ళీ మణికంఠ వచ్చేసి కూడా చెప్పింది అనమాట, నేను సీత క్లాన్లోకి వెళ్తాను చెప్పేసి అంటే బిగ్ బాస్ చెప్పిండు. సో ఆల్రెడీ వీళ్ళు ఈ క్లాన్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటే ఈ క్లాన్లో ఉన్న మెంబర్స్లో మిమ్మల్ని మీరు స్వాప్ చేసుకునే అవకాశం మీరు చెప్పుకోండి, మిమ్మల్ని స్వాప్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి క్లాన్ చీఫ్ని. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పలానా మెంబర్ తోటి క్లాన్ చీఫ్ ఎవరైనా మిమ్మల్ని స్వాప్ చేస్తే మీరు వాళ్ళకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పిండు అనమాట. కాకపోతే మణికంఠ చెప్పిండు తనకు రీజన్స్ ఎందుకంటే నేను సీత ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే సో స్టార్టింగ్ నుంచి ఈరోజు ఇచ్చిన చీఫ్ సెలెక్షన్ ప్రాసెస్లో కూడా నేను చాలా టఫ్ అయిన ఉన్నా, నేను నా బిల్ సీత మేము ముగ్గురు మీట్లో ఎవరొకరు చీఫ్ అవ్వాలని ఆలోచన నాకుండే, బట్ మేము కాలేదు. సో తన అయ్యింది చీఫ్గా,
ఇంకోటి ఏంటంటే తనకు స్టార్టింగ్ నుంచి కూడా తనకు సపోర్టివ్గా ఉన్నా. సో తన ఆల్రెడీ నిఖిల్ దాంట్లో ఆల్రెడీ ఇంత తన సంచార అది చీఫ్ అన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ నేను చూసిన తన ఒకసారి తనకు చీఫ్గా ఉన్నప్పుడు ఉన్నా తన క్లాన్లో. ఇప్పుడు నేను కొత్త చీఫ్ చూడాలనుకుంటున్నా, అలానే తన దగ్గర నుంచి కూడా అంతో ఇంతో నేర్చుకుందామని ఆలోచనతో ఉన్నా అని చెప్పేసి మన్నికంటే చెప్పిండు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన చిన్నపాటి ఇష్యూ ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఈమే ఎవరిని పిలవలేదు నా క్లాన్లోకి రావాలని చెప్పేసి. సో వాళ్ళంతా వాళ్ళు ఇండివిజువల్గా సెల్ఫ్ కోచ్లు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో నేను వాళ్ళను క్లాన్ నుంచి ఇప్పుడు నీతో స్వాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు మన్నికంట, సో నేనైతే స్వాప్ చేయాలని చెప్పేసి మన్నికంట అనడంతో మన్నికంటకు ఎలాగ వేరే ఆప్షన్ లేదు. ఇంకొకటే ఒక ఆప్షన్ ఉంది, అది కూడా నిఖిల్ క్లానే. ఇక్కడ రిజెక్ట్ చేసేలంటే నెక్స్ట్ అల్లకే పోవాలి, బయట వేరే క్లాన్లో ఉండడానికి అవకాశం లేదు. సో ఇక్కడ మన్నికంట ఈ క్లాన్కి వెళ్ళాడు. సో మన్నికంట, నిఖిల్, సోనియా, పృథ్వీ ఫోర్ మెంబర్స్ అయిపోయారు. సో లాస్ట్కి మిగిలింది మళ్ళీ ఎవరు, ప్రేరణ. ప్రేరణ కూడా ఈ క్లాన్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎవరికి ఈ కాంతార క్లాన్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఇలా మెజారిటీ పీపుల్స్ అయిపోయారు, ఇలా 6 మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా శక్తి క్లాన్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వెళ్ళాలి, లేకపోతే ప్రేరణ ఇది కాంతార క్లాన్లోకి వెళ్ళాలనుకుంటే అక్కడ చీఫ్తో మాట్లాడుకొని ఎవరినొకరిని స్వాప్ చేయమని చెప్పేసి అడుక్కోవాలి. అప్పుడు ఇక్కడ ఈమె చెప్పిన పాయింట్ ఏంటిదంటే, సో బిగ్ బాస్ నన్ను లాస్ట్లో డిసైడ్ చేయమని చెప్పేసి నాకు లాస్ట్లో అవకాశం ఇస్తే నా ఒపీనియన్కి మీరు ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చినట్టు, సో నా వరకు అయితే నేను కాంతార క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అన్నది. సేమ్ టైం ఎవరన్నా ఒకరిని నువ్వు స్వాప్ చేయరని చెప్పేసి సీతతో కూడా చెప్పింది, కాకపోతే సీత యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మణికంఠతో కూడా అదే మాట మాట్లాడింది. సేమ్ టైం వాళ్ళందరూ ఇండివిజువల్గా వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు కాబట్టి నేను ఇప్పుడు నా క్లాన్లకు నన్ను నా లీడర్షిప్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిళ్ళు. సేమ్ టైం వాళ్ళకి ఫస్ట్ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళని ఇప్పుడు పొమ్మని చెప్పేసి నేను స్వాప్ చేసుకోవడం కరెక్ట్ కాదన్నట్టు తన వర్షన్ చెప్పింది. అప్పుడు ఏం చేసింది ఇక్కడ ఎవరు, యష్మి. సో నేను ఇక్కడ గేమ్ ఎక్కడన్నా గేమే ఆడతా, ఇప్పుడు ఇందులో ఉన్నా కూడా గేమే ఆడతా, అందులో ఉన్న గేమే ఆడతా, బాండింగ్స్ అనేది నాకు పెంచుకోవాలని ఆలోచన ఏం లేదు. సో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఒకవేళ క్లాన్ చీఫ్ నన్ను స్వాప్ చేస్తా అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పేసి తర్వాతకి మళ్ళీ యష్మే ఇక్కడ సీతను రిక్వెస్ట్ చేయడంతో సీత అక్కడ స్వాప్ చేసింది. సీత ఇప్పుడు యష్మి ప్లేస్లో యష్మి ప్లేస్లో ప్రేరణ వచ్చింది, ప్రేరణ ప్లేస్లో అటువంటి యష్మి అలాగ పోయింది అన్నమాట. దీని తర్వాతకి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఎవరు చేసుకుంటున్నారా అంటే ఇక ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 6 మెంబర్స్ అయ్యారు కాబట్టి క్లాన్కి వీళ్ళకు బిగ్ క్లాన్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు డ్రాగన్ ఫ్లై రూమ్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళకు డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ అయితే వాళ్ళకు ఇచ్చేసింది అనమాట. సో దీని తర్వాతకి సీత చెప్తుంది ఏంటంటే ఇక్కడ పృథ్వీతో మాట్లాడుతుంది. సో తనకు అంత డిసిషన్ పూర్వ డిసిషన్ ఉంటుంది అని చెప్పేసి ఎవరితో చెప్పేది ఇక్కడ ఆదిత్యతో చెప్తుంది అనమాట. మరి ఏమైతే ఎంత పెద్ద డిసిషన్ అయితే నాకు అనిపించలేదు. అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిఖిల్ తోటి పృథ్వీతో చెప్తుంది, సో నేను మీకు సపోర్టివ్గా ఉంటా, నేను మీతో మాట్లాడుతున్నా, సో నా మీద కోపంతో వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారా, ఇప్పుడు నేనంటే కోపం కాబట్టి నాకు సపోర్ట్ చేయకపోతే ఏం కాదు, బట్ మీ ఫ్రెండ్సే కదా వాళ్ళు. ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లాన్లోకి వెళ్ళినందరూ కూడా మిమ్మల్ని కాదండి, మీ దోస్తానా, మీతో బాగానే ఉంటారు కదా, మీకు సపోర్ట్ చేయకుండా అందులోకి వెళ్ళేదాన్ని ఎందుకు వెళ్ళాలి అన్నట్టు ఈమె పిల్లలు పెడుతుంది. వాళ్ళు ఎమ్మటే కదా నమ్ముతారు. ఇక సోనియా చెప్పిందంటే అక్కడ బాలవాకు బ్రహ్మవాకు అన్నట్టు సోనియా వాకు సూపర్ వాక్ అన్నట్టు అన్నమాట వీళ్ళకు. ఆమె ఏం చెప్తే అక్కనే ఓకే అంతే, ఇక వేరే ఆప్షన్ లేదు. మరి ఈమె ఏం చెప్తుంది, ఎందుకు చెప్తుంది, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన పాయింట్ అది. సో తను ఫీల్ అవుతుంది ఇక వీళ్ళు చెప్పిన రీజన్ ఏంది. సో తన ఆల్రెడీ ఈ మెంబర్స్ అందరికీ కూడా సీతతోటి ఫస్ట్ నుంచి కూడా ఒక బాండింగ్ ఉంది, సో అదే బాండ్ అక్కడికి పోతే బాగుంటుందని ఆలోచించు. ఇంకోటి వాళ్ళు చెప్పిన పాయింట్ కావచ్చు, సో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు 3 మెంబర్సే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి పోతే మనకు అంత ప్రియారిటీ ఉండదని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఈమె ఏం చేస్తుందంటే దాన్ని డైవర్ట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు నేను చేయబట్టి నేను సపోర్ట్ చేయట్లేరు, ఓకే నన్ను ఇప్పుడు నేనున్నా కాబట్టి నన్ను ఓకే, బట్ మీరు ఫ్రెండ్స్ కదా, మిమ్మల్ని అయినా తీసుకోవచ్చు కదా, మిమ్మల్ని మీ క్యారెక్టర్ని నమ్మైనా మీ క్లాన్లోకి రావచ్చు అని చెప్పేసి పుల్లలేస్తుంది వాళ్ళకు. నెక్స్ట్ తర్వాతకి ఇక ఆ క్లాన్ వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు. అక్కడ మళ్ళీ యష్మి కూడా వీళ్ళ బెడ్రూమ్కి వచ్చి మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఆదిత్య మాట్లాడము, అలానే ఇక్కడ మణికంఠ మాట్లాడము, నెక్స్ట్ అలా నవీల్ మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో నవీల్ ఒక మాట కూడా మాట్లాడారంటే జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అది. ఇక వాళ్ళ క్లాన్లో ఇంతమందికి 3 మెంబర్స్ ఉండే, బట్ నువ్వన్నా కూడా ఇప్పటి నుంచి ఆ క్లాన్లో క్వశ్చన్ చేయడము నేర్చుకో, ఆ క్లాన్లోకి వెళ్తున్నా కాబట్టి అని చెప్పేసి అన్నారు. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నిఖిల్ వీళ్ళతో డిస్కషన్లో మాట్లాడుతుంటూ నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఎవరు ఏంటని చెప్పేసి ఎవరితో కూడా ఎక్కువ నేను రిలేషన్ చేయకూడదు, ఆ రిలేషన్షిప్ అనేది బాండ్ అనేది పెంచుకోకూడదు అని చెప్పేసి. ఇక్కడ పెంచుకోకూడదు అనుకుంటేనే మళ్ళీ మనోడు చేసే పని అదే, ఆ రిలేషన్షిప్ని పెంచుకోవడం తప్పించి తగ్గించుకునే ప్రయత్నం చేస్తలేడు. మరి ఇప్పటికైనా అర్థమవుతుందా నిఖిల్కి ఎందుకు వాళ్ళందరూ, సో అందరూ ఫ్రెండ్స్ అని చెప్పుకున్న మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎందుకు వీళ్ళను పక్కన పెట్టేసిళ్ళు? ఆప్షన్ లేకనే మణికంఠ అండ్ యష్మి అందులోకి వెళ్ళి కానీ
వాళ్ళకి ఆప్షన్ ఉంటే డెఫినెట్గా ఇందులో ఉండేటోళ్ళు. అప్పుడు ఈ త్రీ మెంబర్స్ ఏకాకి లెక్క అయిపోయేటోళ్ళు అనుకోవచ్చు. మేము ముగ్గురం ఉంటే సరిపోతుంది అనుకుంటారు, కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి వర్కౌట్ అవ్వదు అన్నమాట. కాబట్టి అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, హౌస్ మొత్తాన్ని వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు ముగ్గురిని అని చెప్పేసి, అంటే వాళ్ళ ఆ పద్ధతి ఆ విధంగా ఉంటుందన్నమాట. సో దీని తర్వాతకి ఏం చెప్పిండుగా బిగ్ బాస్ ఒక పెద్ద సర్ప్రైజు, భూకంపము, లిమిట్లెస్ అని చెప్పిన కాబట్టి వాటిలో భాగంగా మేము ఇచ్చేది బిగ్ బాస్ హిస్టరీలోనే పెద్దది అన్నమాట ఇది. మీరు రెడీ టు ఫేస్ అని చెప్పేసి అని మీకు ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ ఇది. సో గెలిపించుకో అని చెప్పేసుకుంటేనే ఓ 12 ఇప్పుడు రాబోయే 2 వీక్స్లో 12 మెంబర్స్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట అని చెప్పేసి బిగ్ షాక్ ఇచ్చింది. నిజంగా పెద్ద షాక్, ఎందుకంటే కామన్గా 1 or 2 వైల్డ్ కార్డ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనమాట. బట్ ఇక్కడ 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే డెఫినెట్గా మొత్తానికి ఆల్రెడీ ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నారు, మళ్ళీ 12 అంటే 24 అవుతారు. అప్పుడు 11 ఉన్న 12 అంటే 23 అవుతారు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి లెక్క ఉంటుంది అనమాట. సో నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే సో ఈ కమింగ్ 2 వీక్స్లో ఖచ్చితంగా అయితే మళ్ళీ 2.0 లాస్ట్ 7 వీక్ ఎట్లా 7th సీజన్ ఎట్లయితే బిగ్ బాస్ 2.0 7th సీజన్ 2.0 ఎట్లయితే రీలాంచ్ మళ్ళీ చేసిలో అలానే మళ్ళీ చేస్తారు. అప్పుడు కూడా ఈ 12 మెంబర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ 12 వైడ్ గార్డ్ సెంట్రీస్ని ఆపుకునే హక్కు వీళ్ళకి రైట్ ఉందన్నమాట. సో ఏంటిదంటే దానికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఛాలెంజ్ ఇస్తారన్నమాట బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడల్లా మొత్తం 12 ఛాలెంజెస్ ఇస్తాడు. 12 ఛాలెంజెస్లో ప్రతి ఛాలెంజ్ గెలుచుకుంటూ పోతా అంటే ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుకునే రైట్ ఉంటుందన్నమాట, ఆపుకోవచ్చు. ఎప్పుడైతే ఒక ఛాలెంజ్లో ఓడిపోతే అక్కడ పర్సన్ అయితే పక్కా వస్తాడు. సో ఇందులో భాగంగా ఫస్ట్ వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ ఏంటిదంటే బాల్ని పట్టు టవర్లో పెట్టని చెప్పేసి, జస్ట్ ఒక పెద్ద బాల్ ఉంటుంది అలానే కింద ఒకటి స్టాండ్స్ లేకుంటాయి అన్నమాట, దానిపైన ఒక్కోటి చిన్న చిన్నగా పెట్టేసుకొని అక్కడ ఒక నెట్ లెక్క ఉంటుంది. సో ఆ బాక్స్లో వేయాలి 5 బాల్స్, 9 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేయాలి, 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. బట్ ఇక్కడ బాగా పర్ఫామ్ చేసింది అయితే కాంతర టీం అన్నమాట. కాంతర టీంలు ఎవరెవరు అంటే ఆదిత్య, నైనిక, విష్ణుప్రియ అలానే ప్రేరణ, నబిల్. సో వీళ్ళైతే చాలా బాగా ఆడలేదు గేము, ఎక్కడ కూడా చిన్నపాటి మిస్టేక్ చేయలేదు, నిదానమే ప్రధానం అన్నట్టు ఆడుకుంటూ గేమ్లు బాగా ఆడించారు. కాకపోతే ఇక్కడ శక్తి క్లాన్ అటువంటి చీఫ్ కూడా స్టార్టింగ్లో కొంచెం ధనాదల్ల చేసే ఆలోచనలో ఆ సెట్ చేస్తుండ్రు, బట్ అది బ్యాలెన్స్ కావట్లేదు. ఈవెన్ అంతా సెట్ చేసుకుంటా నిఖిల్కి ఇక్కడ నబిల్ కన్నా ముందే వెళ్ళింది అక్కడ ఫస్ట్ బాల్ వేసేటప్పుడు, బట్ బాల్ కూడా కరెక్ట్ అలా వేయలేదు అనమాట. సో అందులో కాబట్టి అక్కడ పోయింది, ఎంత పర్ఫెక్ట్ చేసినా కూడా ఒక్కోసారి తొందరపాటు అనేది దెబ్బతీస్తుంది అనమాట. సో దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఈవెన్ ఇందులో యష్మి కూడా అట్లనే చేసింది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది, యష్మి అండ్ మణికంఠ క్లాన్లకు పోయినప్పుడు వాళ్ళకి యాక్సెప్ట్ వల్ల తీసుకెళ్ళకపోతున్నారు. మెయిన్గా ఇక్కడ పృథ్వీ, సోనియా అలానే నిఖిల్, ఎందుకంటే వీళ్ళిద్దరు మన క్లాన్లకు వచ్చినట్టు డెఫినెట్గా మన మైనస్ ఏమన్నా ఉంటే మనల్ని రేపు రోజు ఫైండ్ అవుట్ చేయడానికి అలానే మనల్ని పాయింట్అవుట్ చేస్తారు, డెఫినెట్గా మళ్ళీ నామినేషన్లో మన గిరికిచ్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు నిఖిల్ అలానే సోనియా పృథ్వీ. అందులో భాగంగా ఇది దొరికిందే సంద అని చెప్పేసి మళ్ళీ సోనియా మళ్ళీ ఒక పుల్ల కొట్టేసింది అనమాట. సో వాళ్ళిద్దరూ స్పై అన్నమాట. సో మన మీద గూఢచర్యం చేస్తారు, మనతోనే ఉంటారు, బట్ మన మిస్టేక్స్ ఏందో మొత్తం పసిగడతారు, మనల్ని నిరికించే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు ఎందుకు పోయాలి అక్కడికి, వాళ్ళకి పోవాలని లేదు, అక్కడ ఫ్రీడమ్ ఉండదు ఏముండదు అని చెప్పేసి ఇక్కడ సీత క్లాన్కి వెళ్ళాలనుకున్నారు. కాకపోతే ఆ క్యాలిక్యులేషన్స్ ఆ ఈక్వేషన్స్ తోటి అందులోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి చచ్చుకుంటూ అందులో పోయిల్లు అంతే. ఈవెన్ ఇక్కడ ఇప్పుడు నబీల్ అయితేనేమి అక్కడ ఆదిత్య వీళ్ళందరూ కూడా ఈ క్లాన్లో ఉన్నప్పుడు యష్మితో మాట్లాడినప్పుడు యష్మి డైరెక్ట్ అన్నది, ఇంకోటి ఏంది చెప్పనా, ప్రేరణ కూడా ఒక పాయింట్ అన్నది ఏమంటే ఇప్పుడు ఆ 3 మెంబర్స్ నువ్వు విడగొట్టారని చెప్పేసి యష్మితోటి ప్రేరణ అన్నప్పుడు, సో ప్రేరణ ఆ మాట అనలేదు. ఈవెన్ ఆదిత్య కూడా అన్నాడు ఏమన్నంటే లే అట్లా అనవద్దు అని చెప్పేసి కూడా. సో వాళ్ళు కామన్గా అలాంటి ఆప్షన్ లేదు వాళ్ళకు. ఇప్పుడు ఏదో ఆ గ్రూప్లోకి పోయినాం కాబట్టి ఆ క్లాన్లోకి పోయినాం కాబట్టి వాళ్ళతో కరెక్ట్ మింగిల్ అవ్వాలి, గేమ్ కరెక్ట్ ఆడాలనే ఉద్దేశమే యష్మికి ఉంది, సేమ్ టైం మనకంటే ఉంది. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన క్లాన్లకు వచ్చేసి మనల్ని స్పై చేస్తారని చెప్పేసి వీళ్ళు రూమర్ చేసుకుంటున్నారు, మొత్తం గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈ ఫస్ట్ టాస్క్లో గెలిచింది కాంతార క్లాన్ గెలిచింది. సో 9 minutes 47 seconds గెలిచింది అనమాట. సో కాకపోతే ఏంటంటే ఆడ లైన్ ఉంటుంది ఈ టాస్క్కి చీఫ్ ఎవరంటే అంటే సంచాలక్ ఎవరంటే సీత. కాకపోతే నేను చూసినంత వరకు అయితే నాకు అనిపించింది, మరి మీకు అనిపించినా కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ నైనిక ఆ బాల్ అనేది ఆ బాస్కెట్లో వేసేటప్పుడు తన లైన్ ఉంటుంది, అసలు కామన్గా లైన్ దాటి వేయొద్దు అనమాట.
బట్ లైన్ పైన కాలు వేసేసింది, మొత్తం తన మొత్తం కనబడుతుంది, తన కాలు మొత్తం లైన్ మీద పడుతుంది అనమాట. బట్ ఆఖరిలో పీక్లు ఉంటావు కాబట్టి ఆ టైంలో ఎందుకంటే టైం కూడా దగ్గరికి అయిపోతుంది, ఆల్మోస్ట్ సెకండ్స్ ఉందన్నమాట. సో ఆ టైంలో వాళ్ళు అందరూ పైకి చూసిళ్ళు, ఇక్కడ తన కాల్ టూస్ అనేది ఆ లైన్ దాటిందని ఎవరు అబ్జర్వ్ చేయలేదు. దీని తర్వాతకి శక్తి క్లాన్ ఊరిపోయింది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి బదులు ఏంటంటే ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఛాలెంజ్లో, ఇక మీద వచ్చే ఛాలెంజ్లో మీకు దాని నుంచి ఒకరిని అయితే మీరు బయటికి పంపించాలి. సో వాళ్ళు ఆట ఆడడానికి వాళ్ళకి అవకాశం లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో ఈయన మస్గా ఇక్కడ బలిపశం చేసిందైతే మణికంఠని బలిపశం చేసిళ్ళు. సో ఒక్కొక్కరు ఒక రీజన్ చెప్పిళ్ళు. యష్మి చెప్పింది మణికంఠ ఎందుకంటే గేమ్ ఆడలేదు, ఎక్ టాస్క్లో కూడా పర్ఫెక్ట్ చేయలేదని చెప్పేసి. సోనియా కూడా కట్నే చెప్పింది నువ్వు ఎక్కడ అడిగితే చెప్పు అని చెప్పేసి. ఏదంటే అదే మళ్ళా ఇదే రీజను, మంచిగా ఆడతలేవు, వీకరు అని చెప్పేసి. సో మళ్ళీ ఆఖరికి డిస్కషన్ చేయక ఈవెన్ పృథ్వీ కూడా అదే మాట చెప్పిండు. కాకపోతే ఇక్కడ నిఖిల్కి ఆలోచన అయితే సోనియా ఈమె మీద ఉందన్నమాట, ఎవరి మీద, యష్మి మీద ఉంది. సో యష్మిని తీసేద్దాం అనుకున్నాడు. కాకపోతే మెజారిటీ అలానే మళ్ళీ ఆలోచించుకుంటూ పోతే సో మనకంటే అర్థం చేసుకుంటాడు, ఏదైనా కూడా క్లాన్కి గెలవాలన్నా కూడా తను అర్థం చేసుకునే ఆ విధానం ఉంటుంది. యష్మికి అట్లా ఉండదు, ఏదైనా ఒకటి సాక్రిఫై చేసినామంటే నెక్స్ట్ అటు నుంచి మనకు బెనిఫిట్ ఏమైనా వస్తుందని ఆలోచిస్తుంది. అందుకనే నేను ఇక్కడ నేను కూడా మళ్ళీ నేను ఫస్ట్ డిసిషన్ అనుకున్న దానికి మళ్ళీ తీసుకొని మళ్ళీ మణికంఠ అనుకుందాం అని చెప్పేసి చెప్పాడు. సో మణికంఠ అవుట్ అయిపోయింది అనమాట. సో దీని తర్వాతకి ఇక మణికంఠకి అయితే ఎలాంటి టాస్క్లు ఆడే అవకాశం ఉండదు. ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సంచలక్స్ అంటే ఇప్పుడు ఈ టాస్క్ ఇస్తారు కాబట్టి ఛాలెంజెస్, ఇందులో ఈ శక్తి క్లియర్ నుంచి మణికంఠ అవుట్ అనమాట, ఆడే అవకాశం లేదు. సో వీళ్ళు గెలిచారు కాబట్టి ఒక కంటెస్ట్, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే వీళ్ళు ఆపగలిగిల్లు. ఎవరు, కాంతార క్లాన్ వాళ్ళు. ఆల్సో బిగ్ బాస్ ప్రజెంట్ ఉందా హౌస్మేట్స్ అందరు కలిసి. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈటిట్ టు బీటిట్ అని చెప్పేసి. సో అక్కడ మహాతారి అనే ఒకటి ఉంటుంది, పెద్దది పెద్ద కంచం పెట్టే మనకు నాయక్ మూవీలు ఉంటాయి కదా బ్రహ్మాండం తిన్నట్టు, అట్లా ఈ క్లాన్ నుంచి ఎవరు రావాలి ఆ క్లాన్ నుంచి ఎవరు రావాలని చెప్పేసి అని 40 మినిట్స్ తినాలి. బట్ ఆ క్లాన్ నుంచి అంటే నిఖిల్ క్లాన్ నుంచి వచ్చేసి సోనియా వచ్చింది, ఇక్కడ సీత క్లాన్ నుంచి వచ్చేసి నబీల్ వచ్చిళ్ళు. బట్ వాళ్ళ బెస్ట్ ఇచ్చిళ్ళు వాళ్ళు, ఎందుకంటే తినేంత తినాలి కానీ ఎక్కువ తింటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చిళ్ళు. బట్ వాళ్ళకు ఉన్నంత టైంలో కట్ చేసి తినలేకపోయారు. మళ్ళీ సపోర్ట్ కోసం అట్నుంచి మళ్ళీ యష్మి వచ్చింది, ఇటు నుంచి ఆదిత్య వచ్చిండు. అయినప్పుడు కూడా ఇన్ టైంలో తినకపోవడంతో అయితే ఈ టాస్క్ అయితే ఓడిపోయిళ్ళు. సో వాళ్ళు ఇంకా 11 మెంబర్స్ ఎంట్రీస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. సో మిగతా మిగిలిన వాళ్ళని తినడం అనిపిస్తే అన్నాడు అనమాట. ఇది ఈ ఎపిసోడు నా అనాలిసిస్. సో మౌన్గా మాట్లాడుకుంటే నిఖిల్ చాలా తన గేమ్ అనేది మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి నాకు సోనియా ఉండాలి, సోనియా ఉంటే సరిపోద్ది అనుకుంటే టాస్క్లలో ముందుకెళ్ళలేము. ముందుకెళ్తుంటే తన పర్ఫార్మెన్స్ అనేది తను క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతుండు, రివ్యూ చేసుకోలేకపోతుండు మనవాడు. ఇంకా అర్థం కావట్లేదు తనకు, రియలైజ్ అవ్వట్లే. సో నేనేంటిది, నేను ఏం చేస్తున్నా అనేది తను ఇంకా రియలైజ్ అవ్వలేకపోతుండు. సో స్టార్టింగ్లో వచ్చిన నిఖిల్కి ప్రజెంట్ ఉన్న నిఖిల్కి చాలా తేడా ఉందన్నమాట. సో ఈ చాలా తేడా అనేది ఎప్పుడు తనకు ఇంకా రియలైజ్ అవుతాననేది తనకే తెలియాలి, మనం ఏం చెప్పలేము. ఎందుకంటే తను ఉన్నది ఆ డ్రామాలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చెప్పలేము ఇప్పుడు ఎందుకు ఇట్లుంటుండంటే. సో అంతే అయిపోయింది, అక్కడ ఏం చేయలేము. కాబట్టి తను ఆట మార్చుకోవాలంటే డెఫినెట్గా ఆ రిలేషన్ని కొంచెం దూరం పెట్టేసి టాస్క్ పైన, ఈ దీనిపైన షో పైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే అయితే మళ్ళీ తనకు స్టార్టింగ్లో ఏ విధంగా ఉందో సపోర్టు మిగతా హౌస్మేట్స్ అందరి నుంచి కూడా ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. బట్ పృథ్వీ ఆట ఆడుతుండే మాట్లాడుతుండే, బట్ తన అయితే తన కాన్సన్ట్రేషన్ తనకుంది, ఏం చేస్తుండో తనకుంది. బట్ నిఖిల్కి లేదు, అది ఎఫర్ట్లు పెడుతుందంట అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. సో అయితే మొత్తానికైతే ఈ రివ్యూ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.